సింహ రాశి. సింహ రాశి మఖ నక్షత్రము నాలుగు పాదములు, పుబ్బ నక్షత్రము నాలుగు పాదములు, ఉత్తర మొదటి పాదము సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి 21/4/23 వరకు మీనరాశిలో 8వ స్థానమై అశుభుడైనందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. తిరిగి 22/4/23 నుండి ఈ సంవత్సరాంతం వరకు మేషరాశిలో 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. శని ఈ సంవత్సరము ఉగాది నుండి ఈ సంవత్సరాంతం వరకు కుంభరాశిలో 7వ స్థానమై శుభుడైనందున విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలను వాయిదా వేసుకోవడమే మంచిది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ఇక రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి 30/10/23 వరకు మేషరాశిలో 9వ స్థానమై సాధారణ శుభుడైనందున నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. తిరిగి 31/10/23 నుండి ఈ సంవత్సరాంతం వరకు మీనరాశిలో 8వ స్థానమై అశుభుడైనందున మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ చాలా అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కేతు ఈ సంవత్సరం ఉగాది నుండి 30/10/23 వరకు తులారాశిలో 3వ స్థానమై శుభుడైనందున నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంది. తిరిగి 31/10/23 నుండి ఈ సంవత్సరాంతం వరకు కన్యారాశిలో 2వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నటకు కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. ఇవి శోభకృతనామ సంవత్సర రాశిఫలాలు. పై రాశిఫలాలు చూసిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైనా తమ వ్యక్తిగత జాతకం అనగా మీ జన్మకుండలి, భావకుండలి, నవాంశ, సప్తమాంశ, దశలు, అంతర్దశలు ఇవన్నీ చూస్తే కానీ సంపూర్ణమైన జాతకాన్ని తెలియజేయలేము. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. స్వస్తి.